కేపీలో ఆన్లైన్ పేకాట ఆడితే జైలే ఇకపై ఆన్లైన్ రమ్మీ నిషేధం మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీని అమలు చేసేలా ఆమోదం తెలిపింది మంత్రివర్గం ప్రకాశం బ్యారేజ్ కి దిగువన మరో రెండు బ్యారేజ్లను మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని తీర్మానించింది ఉత్తరాంధ్ర రాయలసీమ సాగునీటి కష్టాలకు చెక్ పెట్టే పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్ జోద క్రీడలన్నింటిని కూడా నిషేధించడం జరిగింది దీనిలో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆటని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మొదటిసారి గనక మనం పట్టుకుంటే ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా అదే వ్యక్తి రెండోసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే గనక రెండేళ్ల జైలు మరియు జరిమానా అలాగే ఆడేవారికి దాంట్లో ఆన్లైన్లో జోదం ఆడేవారికి ఆరు నెలల శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పని జీవో చేయాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది ఇవాళ ప్రతి రైతు మీద సరాసరి 48,000 రూపాయల్ని ఈ ఉచిత విద్యుత్కి ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 18 లక్షలే కాకుండా మరొక లక్ష అనధికార కనెక్షన్లు ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నామో కొద్ది రోజుల్లోనే ఈ 19 లక్షల మంది రైతాంగం ఒక్క రైతు నోట్లోంచి కూడా నాది పవర్ డిస్కనెక్ట్ అయింది అనే ఒక మాట కూడా రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది జోద క్రీడలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది దీనిలో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆటని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మొదటిసారి గనక మనం పట్టుకుంటే ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా అదే వ్యక్తి రెండోసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే కనుక రెండేళ్ల జైలు మరియు జరిమానా అలాగే ఆడేవారికి దాంట్లో ఆన్లైన్లో జోదం ఆడేవారికి ఆరు నెలల శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పని జీవో చేయాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది ఇవాళ ప్రతి రైతు మీద సరాసరి 48,000 రూపాయల్ని ఈ ఉచిత విద్యుత్కి ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 18 లక్షలే కాకుండా మరొక లక్ష అనధికార కనెక్షన్లు ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నామో కొద్ది రోజుల్లోనే ఈ 19 లక్షల మంది రైతాంగం ఒక్క రైతు నోట్లోంచి కూడా నాది పవర్ డిస్కనెక్ట్ అయింది అనే ఒక మాట కూడా రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తే లేదన్నారు మంత్రి పేర్ని నాని అలాంటి అంశాలు ఏవైనా సరే రాష్ట్ర అభిప్రాయాన్ని సుస్పష్టంగా కేంద్రానికి చెప్తామన్నారు తమకు బీజేపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా రాజకీయ శత్రువేనన్నారు పేర్ని నాని అరే వ్యతిరేకించలేదని ఎందుకు అనుకుంటారు మీరు ప్రశ్నించే ఇప్పుడు రకరకాల ఇప్పుడు బాణీలు రకరకాలుగా ఉంటాయి బాణీ మేము వ్యతిరేకించట్లేదని బోలందా మేము వ్యతిరేకించిన దాంట్లో భారీగా మా గొంతు మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా వినిపించాల్సిన సబ్జెక్టులో మేము వినిపిస్తానన్నాం లాబింగ్ ద్వారా చెప్పాలి మేము ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పాలి ఇంకోళ్ళకి చెప్పాలంటే అది చెప్పి చెప్తున్నాం మా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి జరిగే ఏ అన్యాయంలో అయినా కేంద్ర ప్రభుత్వానికి మా ప్రొటెస్ట్ని లేకపోతే మా వ్యతిరేకతని మా నిరసనని రిజిస్టర్ చేయడంలో ఎక్కడా కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోపం చేయలేదు తప్పుటడు గేయలేదు వెనకడు గేయలేదు ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మన రాష్ట్రానికి దరిద్రం మోడీ గారికి బోలిన సీట్లు వచ్చినాయని చెప్పాడు మేము ఎక్స్పెక్ట్ చేసాం రాజకీయ పార్టీగా మేము అంచనా వేసాం అటు ఇటు కాకుండా హంగు వస్తేమో మా సంఖ్య కావాల్సి వస్తేమో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా చెప్పాడు ఇదే దాసే మనిషి కాదు కదా మేము ఇక్కడ మేము బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసి గెలిచొచ్చాం బీజేపీ మాకు ప్రధాన శత్రువే మాకు కామన్ శత్రువే టీడీపీ కామన్ శత్రువే జనసేన కామన్ శత్రువే కేఏపాల్ మాకు కామన్ శత్రువే అందరూ కూడా ప్రాజెక్టింగ్గా మాకు కామన్ శత్రువులే చంద్రబాబు గారు లాగా మోడీ చొక్క పట్టుకున్నట్ట లేకపోతే మీ ఆవిడ ఏది నాకు మా ఆవిడ ఉంది నీకు మీ ఆవిడ లేదు నీ కొడుకున్నాడు నా కొడుకు నా కొడుకున్నాడు నీ కొడుకు లేదు